गुड मॉर्निंग स्टूडेंट मूलकाल वर्गीकरण मरियु आवर्तन धर्मालु सेकंड लेसन केमिस्ट्री फर्स्ट इयर तेलुगु मीडियम मूलकाल वर्गीकरण चूसते क्लास एलेक्ट्रॉन विन्यासम आधारंगा मूलकाल वर्गीकरण केमिस्ट्री फर्स्ट इयर तेलुगु मीडियम मुंदु क्लास चूसते आवर्तन पट्टिक लेदा विस्तृत आवर्तन पट्टिक लेदा आधुनिक आवर्तन पट्टिक या मुख्यांशालु मरियु मेंडलीफ आवर्तन पट्टिक मरियु मेंडलीफ आवर्तन नियममु मरियु आधुनिक आवर्तन नियमम गुरिंची मुंदु क्लास चेप्पडं जरिगिंदंडी। ఈ రోజు క్లాస్ లో చూసినట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసము ఆధారంగా మూలకాల వర్గీకరణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఆధారంగా చేసుకొని మూలకాలను చూసినట్లయితే నాలుగు బ్లాకులుగా వర్గీకరించారండి। మూలకాలని ఎలక్ట్రాన్ విన్యాసము ఆధారంగా నాలుగు బ్లాకులుగా వర్గీకరించారు। అవి ఫస్ట్ వన్ ఎస్ బ్లాక్ మూలకాలు, సెకండ్ వన్ పి బ్లాక్ మూలకాలు, థర్డ్ వన్ డి బ్లాక్ మూలకాలు, ఫోర్త్ వన్ ఎ బ్లాక్ మూలకాలండి। మూలకాలను చూసినట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసము ఆధారంగా నాలుగు బ్లాకులుగా వర్గీకరించారు। అవే ఫస్ట్ వన్ ఎస్ బ్లాక్ మూలకాలు, సెకండ్ వన్ పి బ్లాక్ మూలకాలు, థర్డ్ వన్ డి బ్లాక్ మూలకాలు, ఫోర్త్ వన్ ఎ బ్లాక్ మూలకాలండి। వాటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ బ్లాక్ మూలకాలు। మరి ఎస్ బ్లాక్ మూలకాలు అంటే ఏంది? భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిని ఏమంటామంటే ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు। భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిని ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు। ఎస్ బ్లాక్లో చూసినట్లయితే ఎన్ని గ్రూపులు గలవు అంటే రెండు గ్రూపులు ఉంటాయి। ఎస్ బ్లాక్లో రెండు గ్రూపులు ఉంటాయి, అవి ఫస్ట్ ఏ రోమన్ నెంబర్ ఫస్ట్ ఏ మరియు రోమన్ నెంబర్ సెకండ్ ఏ। ఎస్ బ్లాక్లో రెండు గ్రూపులు గలవు, అవి ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ। వాటిలో చూసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలని క్షార లోహాలు అంటాము। ఎస్ బ్లాక్లో రెండు గ్రూపులు ఉన్నాయన్నాం, వాటిలో ఫస్ట్ గ్రూప్లో చూసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలని క్షార లోహాలు అంటారు, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలని క్షార మృతిక లోహాలు అంటారు, మరియు ఎస్ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ వన్ అండి। ఎన్ అనగా నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాలు, అంటే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత అంటే ఎన్ఎస్ వన్, అంటే ఎస్ ఆర్బిటాల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ అనేది కలిగి ఉంటుంది। అంటే బాహ్య కక్ష్యలో చూసినట్లయితే ఒకే ఒక ఎలక్ట్రాన్ని కలిగి ఉంటే వాటిని ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అంటాం। బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది గ్రూప్ సంఖ్యకు సమానం। ఫస్ట్ ఏ గ్రూపు రోమన్ నెంబర్ ఫస్ట్ ఏలో బాహ్య కక్ష్యలో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి వాటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ వన్, మరియు సెకండ్ ఏ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ టూ। ఇక్కడ అనేది ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ని తెలియజేస్తుంది। ఈ నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి వాటినే సెకండ్ ఏ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం అంటాము, మరియు ఎస్ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ వన్ టూ టూ, అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో ఒకటి నుంచి రెండు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటే వాటిని ఏమంటామంటే ఎస్ బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము అంటాము। ఎస్ బ్లాక్ మూలకాల్లో చూసినట్లయితే మంచి లోహాలు అనేవి కలిగి ఉంటాయి, ఇవి ఎస్ బ్లాక్ మూలకాల యొక్క ముఖ్యమైన ధర్మాలు। మరొకసారి చూసినట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసము ఆధారంగా మూలకాలని నాలుగు బ్లాకులుగా వర్గీకరించారు। వాటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ బ్లాక్ మూలకాలు, ఎస్ బ్లాక్ మూలకాలు అనగా భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని ఏమంటాము అంటే ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు। ఎస్ బ్లాక్లో చూసినట్లయితే రెండు గ్రూపులు గలవు, అవి ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ। ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలనేమో క్షార లోహాలు అంటారు, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలనేమో క్షార మృతిక లోహాలు అంటారండి। నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ వన్ అండి। నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెకండ్ ఏ గ్రూప్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ టూ,
నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS122. ఎస్ బ్లాక్ మూలకాలు అనేవి మంచి లోహాలండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పి బ్లాక్ మూలకాలు. పి బ్లాక్ మూలకాలు అంటే భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది పి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినే పి బ్లాక్ మూలకాలు అంటారు. భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది పి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినేమంటాము అంటే పి బ్లాక్ మూలకాలు అంటాము. పి బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP126. అనగా NS2 అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటవి, ఈ నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో 1 నుంచి 6 ఎలక్ట్రాన్లు ఉంటవి. కాబట్టి పి ఆర్బిటాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP126. NS2NP126. NS2 అనగా నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నవి. NP126 అంటే నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో 1 నుంచి 6 ఎలక్ట్రాన్లని కలిగి ఉంటుంది. కాబట్టి పి బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP126 అండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పి బ్లాక్లో చూసినట్లయితే 3rd A నుంచి 7th A మరి 0 గ్రూప్ మూలకాలను ఏమంటాము అంటే పి బ్లాక్ మూలకాలు అంటాం. ఎస్ బ్లాక్లో 2 గ్రూపులు ఉన్నాయన్నాము, అవి 1st A మరియు 2nd A. మరియు పి బ్లాక్ మూలకాలు ఎక్కడి నుంచి ఉంటాయి, 3rd A నుంచి 7th A మరియు 0 గ్రూప్ మూలకాలనే పి బ్లాక్ మూలకాలు అంటాము. అనగా 3rd A, 4th A, 5th A, 6th A, 7th A మరియు 0 లేదా 8th గ్రూప్ మూలకాలని పి బ్లాక్ మూలకాలు అంటారు. పి బ్లాక్లో చూసినట్లయితే కొన్ని లోహాలు ఉంటవి, మరికొన్ని అలోహాలు ఉంటవి, మిగిలినవి ఏముంటవి, అర్ధలోహాలని కలిగి ఉంటవి. పి బ్లాక్లో చూసినట్లయితే కొన్ని లోహాలు మరికొన్ని అలోహాలు మిగిలినేముంటాయి అంటే అర్ధలోహాలని కలిగి ఉండును. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రమ సంఖ్య, గ్రూప్ నెంబరు, గ్రూప్ పేరు, ఎలక్ట్రాన్ విన్యాసం. ఇప్పుడు పి బ్లాక్ ఎక్కడి నుంచి ఉన్నవి, 3rd A నుంచి 7th A మరియు 0 గ్రూప్ మూలకాలని పి బ్లాక్ మూలకాలు అన్నాము. వాటిలో ఫస్ట్ వన్ 3rd A గ్రూప్ మూలకాలని బోరాన్ కుటుంబం అంటాము. ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP1. బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అనేది 3 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటే గ్రూప్ సంఖ్య కూడా అంతే ఉంటుంది, 3rd A. నెక్స్ట్ వన్ 4th A గ్రూప్ మూలకాలు, కార్బన్ కుటుంబం అంటాం 4th A గ్రూప్ మూలకాల. మరి 4th A గ్రూప్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP2. నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో 2, నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో 2ను కలిగి ఉంటవి, మొత్తం 4 ఎలక్ట్రాన్లు. కాబట్టి ఏ గ్రూప్ మూలకాలు, 4th A గ్రూప్ మూలకాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 3rd A చూసినట్లయితే 5th A గ్రూప్ మూలకాలు. 5th A గ్రూప్ మూలకాలని నైట్రోజన్ కుటుంబం అంటాము. ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP3. నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో 2, నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో 3. 2 ప్లస్ 3 ఎంత, 5. కాబట్టి గ్రూప్ నెంబర్ 5. 6A గ్రూప్ మూలకాలను ఏమంటామంటే చాల్కోజన్లు అంటాము. ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP4. నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో 2, నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో 4. 4 ప్లస్ 2 మొత్తం కూడా 6 ఎలక్ట్రాన్లు ఉన్నవి. నెక్స్ట్ వన్ 6A గ్రూప్ మూలకాలని చాల్కోజన్లు అంటాము. 7A గ్రూప్ మూలకాలని హాలోజన్లు. హాలోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP5. నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో 2, నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో 5 ఉంటుందండి. మరియు 0 గ్రూప్ మూలకాలనే జడవాయు మూలకాలు అంటాము. జడవాయు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP6. నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్లో 2, నెంబర్ ఆఫ్ పి ఆర్బిటాల్లో 6. ఇవి పి బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ధర్మాలండి. భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది పి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని ఏమంటాము అనంటే పి బ్లాక్ మూలకాలు అంటాము. పి బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP126 అండి. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే 3rd A నుంచి 7th A మరియు 0 గ్రూప్ మూలకాలను ఏమంటాము అనంటే పి బ్లాక్ మూలకాలు అంటారు. పి బ్లాక్ మూలకాలను చూసినట్లయితే కొన్నేమో లోహాలు ఉంటవి, మరికొన్ని అలోహాలు ఉంటవి, మిగిలినవేమో అర్ధలోహాలు ఉంటవి. మరియు 3rd A గ్రూప్ మూలకాలని ఏ కుటుంబం అంటాము, బొరాన్ కుటుంబం అంటాము. 3rd A గ్రూప్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP1. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 4th A నేమో కార్బన్ కుటుంబం అంటాము. 4th A గ్రూప్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP2.
ఎన్ఎస్ టు ఎన్పీ టు. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలని నైట్రోజన్ కుటుంబం అంటాము, ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్ టు ఎన్పీ త్రీ. నెక్స్ట్ వన్ సిక్స్త్ ఏని ఏమంటాము అంటే చాల్కోజన్లు అంటాము, ఎన్ఎస్ టు ఎన్పీ ఫోర్. నెక్స్ట్ వన్ సెవెంత్ ఏని హాలోజన్లు అంటాము, ఎన్ఎస్ టు ఎన్పీ ఫైవ్. నెక్స్ట్ వన్ జీరో గ్రూప్ మూలకాలని జడవాయు మూలకాలు అంటారు, వాటినే ఎన్ఎస్ టు ఎన్పీ సిక్స్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూసినట్లయితే డి బ్లాక్ మూలకాలు అండి. భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది చూసినట్లయితే బాహ్య ఉపాంత శక్తి స్థాయి నుండి దానికి ముందున్న ఎన్ మైనస్ వన్ డి అంటే ఒకటవ శక్తి స్థాయిలోకి డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినే డి బ్లాక్ మూలకాలు, లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని ఏమంటాము అని అంటే డి బ్లాక్ మూలకాలు అంటారండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డి బ్లాక్ మూలకాలు, థర్డ్ వన్ చూసినట్లయితే డి బ్లాక్ మూలకాలు. ఎలక్ట్రాన్ విన్యాసము ఆధారంగా మూలకాలని నాలుగు బ్లాకులుగా వర్గీకరించారు, అవి ఎస్ బ్లాక్ మూలకాలు, పి బ్లాక్ మూలకాలు, నెక్స్ట్ వన్ థర్డ్ చూసినట్లయితే డి బ్లాక్ మూలకాలు. భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది బాహ్య ఉపాంత శక్తి స్థాయి నుండి దానికి ముందున్న ఎన్ మైనస్ వన్ డి, బాహ్య ఉపాంత శక్తి స్థాయి నుండి ఎన్ మైనస్ వన్ డి, దానికి ముందున్న ఒకటవ శక్తి స్థాయి డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని ఏమంటాము అనంటే డి బ్లాక్ మూలకాలు అంటాం. భేదపరిచే ఎలక్ట్రాన్ బాహ్య ఉపాంత శక్తి స్థాయి నుండి దానికి ముందున్న ఎన్ మైనస్ వన్ డి, బాహ్య ఉపాంత శక్తి స్థాయి అంటే ఎన్ మైనస్ వన్ డి, అంటే ఎన్ మైనస్ వన్ డి అంటే ఎన్కు ముందున్న ఒకటవ శక్తి స్థాయి, దానికి ముందున్న ఒకటవ శక్తి స్థాయి డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినే డి బ్లాక్ మూలకాలు అంటారు, లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని డి బ్లాక్ మూలకాలని కూడా చెప్పవచ్చు, లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది బాహ్య ఉపాంత శక్తి స్థాయి అనగా ఎన్ మైనస్ వన్ డి, దానికి ముందున్న ఒకటవ శక్తి స్థాయి డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినే డి బ్లాక్ మూలకాలు అంటారు, లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినే డి బ్లాక్ మూలకాలుగా చెప్పవచ్చు. ఆవర్తన పట్టికలో చూసినట్లయితే డి బ్లాక్ మూలకాలని ఎస్ మరియు పి బ్లాక్ మూలకాలకి మధ్యన అమర్చడం అనేది జరిగింది, వాటినే డి బ్లాక్ మూలకాలు అంటాము. ఆవర్తన పట్టికలో ఎస్ మరియు పి బ్లాక్ మూలకాల మధ్యన డి బ్లాక్ మూలకాలని అమర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డి బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ మైనస్ వన్ డి వన్ టు టెన్ ఎన్ఎస్ వన్ టు టూ, అనగా ఎన్ మైనస్ వన్ డిలో చూసినట్లయితే ఒకటి నుంచి పది ఎలక్ట్రాన్లు ఉంటవి, ఎన్ఎస్ టూలో చూసినట్లయితే ఒకటి నుంచి రెండు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటే వాటిని డి బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసంగా చెప్పవచ్చు. డి బ్లాక్లో చూసినట్లయితే నాలుగు శ్రేణులు ఉన్నవి, నాలుగు శ్రేణులుగా వర్గీకరించారు, అవే 3D శ్రేణి, 4D శ్రేణి, 5D శ్రేణి, 6G శ్రేణి. అంటే డి బ్లాక్లో ఉన్న మూలకాలని నాలుగు శ్రేణులుగా వర్గీకరించారు, అవి 3D, 4D, 5D, 6D శ్రేణి. ఫస్ట్లో చూసినట్లయితే 3D శ్రేణి, 3D శ్రేణిలో చూసినట్లయితే మొదటి మూలకం అనేది స్కాండియంతో ప్రారంభమై జింక్తో అంతమవుతుంది. స్కాండియం యొక్క పరమాణు సంఖ్య 21, జింక్ యొక్క పరమాణు సంఖ్య 30. వాటిని అంటే ప్రతి డి శ్రేణిలో, ప్రతి డి ఆర్బిటాల్లో చూసినట్లయితే 10 మూలకాలు అనేవి కలవు, అంటే 10 ఎలక్ట్రాన్లని కలిగి ఉంటుంది మరియు 10 మూలకాలని కలిగి ఉంటుంది. 3D శ్రేణిలో చూసినట్లయితే స్కాండియం టు జింక్ అంటే 21 నుంచి 30, అంటే ఎన్ని ఉన్నవి 10 మూలకాలు. నెక్స్ట్ వన్ 4D శ్రేణి అనేది ఈటీఎం టు కాడ్మియం. 4D శ్రేణి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈటీఎం వైటీ, వైటీ అంటే ఈటీఎం, ఈటీఎం యొక్క పరమాణు సంఖ్య 39 నుంచి ప్రారంభమై కాడ్మియం సిడి తోటి అంతమవుతుంది. కాడ్మియం యొక్క పరమాణు సంఖ్య 48. నెక్స్ట్ వన్ 5D శ్రేణి, 5D శ్రేణిలో చూసినట్లయితే ల్యాంథనంతో ప్రారంభమై మెర్క్యూరీతో అంతమవుతుంది. ల్యాంథనం యొక్క పరమాణు సంఖ్య 57, 80 మెర్క్యూరీ యొక్క పరమాణు సంఖ్య.
6G శ్రేణి యాక్టీనియంతో ప్రారంభమై అసంపూర్తిగా నింపబడి ఉంటుందండి. ఇవే డీ బ్లాక్ మూలకాలు అంటాం. ఈ డీ బ్లాక్ మూలకాలనే పరివర్తన మూలకాలుగా చెప్పవచ్చు. మరొకసారి చూసినట్లయితే భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది బాహ్య ఉపాంత శక్తి స్థాయి అనగా ఎన్ మైనస్ వన్ డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినే ఎన్ మైనస్ వన్ డి అంటే దానికి ముందున్న ఒకటవ శక్తి స్థాయిలోకి ప్రవేశిస్తే వాటినే డి బ్లాక్ మూలకాలు అంటారు. లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినే డి బ్లాక్ మూలకాలుగా చెప్పవచ్చు. డి బ్లాక్ మూలకాలని ఆవర్తన పట్టికలో ఎస్ మరియు పి బ్లాక్ మూలకాల మధ్యన అమర్చడం అనేది జరిగింది. డి బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ మైనస్ వన్ డి 1 to 10 ఎన్ఎస్ 1 to 2. నెక్స్ట్ చూసినట్లయితే డి బ్లాక్లో 4 శ్రేణులు కలవు. అవి 3D శ్రేణి, 4D శ్రేణి, 5D శ్రేణి, 6G శ్రేణి. డి బ్లాక్లో చూసినట్లయితే మొదటి శ్రేణి 3D శ్రేణి. 3D శ్రేణిలో చూసినట్లయితే స్కాండియం 2 జింక్ అనే మూలకాలు ఉంటవి. స్కాండియంతో ప్రారంభమై జింక్తో అంతమవుతుంది. నెక్స్ట్ 4D శ్రేణి ఈటీఎంతో ప్రారంభమై కాడ్మియంతో అంతమవుతుంది. నెక్స్ట్ 5D శ్రేణి ల్యాంథనంతో ప్రారంభమై మెర్క్యూరీతోటి అంతమవుతుంది. నెక్స్ట్ 6G శ్రేణి ఆక్టీనియంతో మొదలయ్యి అసంపూర్తిగా నింపబడి ఉంటుందండి. నెక్స్ట్ 1 ఈ డి బ్లాక్ మూలకాలనే పరివర్తన మూలకాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ 1 చూసినట్లయితే 4 బ్లాక్ మూలకాలు, అవే ఏ బ్లాక్ మూలకాలు. ఏ బ్లాక్ మూలకాల యొక్క భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది బాహ్య ఉపాంత శక్తి స్థాయి అనగా ఎన్ మైనస్ 2F అంటే రెండవ శక్తి స్థాయి ఎఫ్ ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని ఏ బ్లాక్ మూలకాలు అంటారు. నెక్స్ట్ 4th చూసినట్లయితే ఎ బ్లాక్ మూలకాలు. ఎ బ్లాక్ మూలకాలు అంటే భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది బాహ్య ఉపాంత శక్తి స్థాయి నుండి ఎన్ మైనస్ 2F దానికి ముందున్న రెండవ శక్తి స్థాయి ఎఫ్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే వాటిని ఏమంటామంటే ఎ బ్లాక్ మూలకాలు అంటాం. భేదపరిచే ఎలక్ట్రాన్ బాహ్య ఉపాంత శక్తి స్థాయి నుండి అంటే బాహ్య ఉపాంత శక్తి స్థాయి అంటే ఎన్ మైనస్ 2F దానికి ముందున్న రెండవ శక్తి స్థాయి ఎఫ్ ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని ఏమంటాము అని అంటే ఎ బ్లాక్ మూలకాలు అంటాము. ఈ ఎ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ మైనస్ 2F 1 to 14 అంటే ఎన్ మైనస్ 2F చూసినట్లయితే 1 to 14 ఎలక్ట్రాన్లు ఉంటవి. మరియు ఎన్ మైనస్ వన్ డీలో చూసినట్లయితే 0 to 1 ఉంటవి. మరియు ఎన్ఎస్ 1 to 2లో చూసినట్లయితే 1 to 2 ఎలక్ట్రాన్లు ఉంటవి. నెక్స్ట్ 1 చూసినట్లయితే ఎ బ్లాక్ మూలకాలు అనేవి చూసినట్లయితే ఆవర్తన పట్టికలో చూసినట్లయితే అడుగు భాగాన అమర్చబడి ఉంటవి. అవే ల్యాంథనైడ్స్ మరియు యాక్టినైడ్స్. ల్యాంథనైడ్స్ మరియు యాక్టినైడ్స్ని కలిపే ఎ బ్లాక్ మూలకాలు అంటాము. ఆవర్తన పట్టికలో చూసినట్లయితే అడుగు భాగాలలో అమర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఎ బ్లాక్లో చూసినట్లయితే 2 శ్రేణులు గలవు. వాటిలో చూసినట్లయితే 4F శ్రేణి. నెక్స్ట్ 1 చూసినట్లయితే 5F శ్రేణి. 4F శ్రేణి మరియు 5F శ్రేణిలో చూసినట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటవి? 14 మూలకాలు అనేవి కలిగి ఉంటవి. అంటే 4F శ్రేణి సీరియం తోటి స్టార్ట్ అయ్యి సీరియం యొక్క పరమాణు సంఖ్య 58, ల్యూటీషియం తోటి అంతమవుతుంది. వీటిని ఏమంటాము అని అంటే ల్యాంథనైడ్స్. 4F మూలకాలనే ల్యాంథనైడ్స్ మూలకాలు అంటాము. నెక్స్ట్ 5F శ్రేణి అనేది థోరియం తోటి స్టార్ట్ అయ్యి లెరాన్షియం తోటి అంతమవుతుందండి. వీటినే యాక్టినైడ్స్ అంటాము. ఆవర్తన పట్టికలో అడుగు భాగాన ఉన్న ల్యాంథనైడ్స్ మరియు యాక్టినైడ్స్ని కలిపి ఏమంటాము అని అంటే ఎ బ్లాక్ మూలకాలు అంటుంటాము. నెక్స్ట్ 1 మరొకసారి చూసినట్లయితే ఆవర్తన పట్టికలో చూసినట్లయితే 4 బ్లాక్ మూలకాలని ఎ బ్లాక్ మూలకాలు అంటారు. ఎ బ్లాక్ మూలకాలు అంటే భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది బాహ్య ఉపాంత శక్తి స్థాయి నుండి దానికి ముందున్న రెండవ శక్తి స్థాయి అనగా ఎన్ మైనస్ టూ ఎఫ్ దానికి ముందున్న రెండవ శక్తి స్థాయి ఎఫ్ ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటినే ఎ బ్లాక్ మూలకాలు అంటారు. లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది బాహ్య ఉపాంత శక్తి స్థాయి నుండి
ఎఫ్ ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని బ్లాక్ మూలకాలు అంటుంటాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆవర్తన పట్టికలో అడుగు భాగాన అమర్చబడిన మూలకాలనే ఎల్ బ్లాక్ మూలకాలు అంటారు. నెక్స్ట్ వన్ ఎల్ బ్లాక్ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ మైనస్ టూ ఎఫ్ 1 to 14 ఎన్ మైనస్ 1d 0 to 1 ఎన్ఎస్ 1 to 2 అంటే ఎన్ మైనస్ టూ ఎఫ్లో చూసినట్లయితే 1 to 14 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎన్ మైనస్ 1dలో చూసినట్లయితే 0 to 1 ఉంటుంది. 0 అయినా ఉండొచ్చు లేదా 1 అయినా ఉండొచ్చు. ఎన్ఎస్ 1 to 2 ఎన్ఎస్లో చూసినట్లయితే 1 to 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎల్ బ్లాక్లో చూసినట్లయితే 2 శ్రేణులుగా వర్గీకరించారు. అరివి 4F శ్రేణి 5F శ్రేణి. 4F శ్రేణి అనేది సీరియంతో ప్రారంభమై లుటీషియంతో అంతమవుతుంది. వీటినే ల్యాంథనైడ్స్ అంటారు. 5F శ్రేణి చూసినట్లయితే థోరియంతో స్టార్ట్ అయి లరాన్షియంతో అంతమవుతుందండి. వీటినే యాక్టినైడ్స్ అంటాం. ఆవర్తన పట్టికలో అడుగు భాగాన ఉన్న ల్యాంథనైడ్స్ మరియు యాక్టినైడ్స్ని కలిపే ఎల్ బ్లాక్ మూలకాలు అంటారు. ఇవే అండి 4 బ్లాక్ మూలకాల యొక్క ముఖ్యాంశాలు. అదే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఆధారంగా చేసుకొని మూలకాలని 4 బ్లాకులుగా వర్గీకరించడం జరిగింది. అవే ఎస్ బ్లాక్ మూలకాలు, సెకండ్ వన్ పి బ్లాక్ మూలకాలు, మరియు థర్డ్ వన్ డి బ్లాక్ మూలకాలు, మరియు ఫోర్త్ వన్ చూసినట్లయితే ఎఫ్ బ్లాక్ మూలకాలు అండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. అంటే యాన్యువల్లో చూసినట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్ అనేది రావచ్చు అండి. ఏ విధంగా క్వశ్చన్ అడుగుతుంటాడు అని అంటే, మూలకాలను ఎలక్ట్రాన్ విన్యాసము ఆధారంగా ఎన్ని బ్లాకులుగా వర్గీకరించారు వివరించండి అంటాడు. లేదా ఎస్ బ్లాక్, ఎస్ మరియు పి బ్లాక్ మరియు డి మరియు ఎ బ్లాక్ మూలకాల గురించి వివరించండి అంటాడు. లేదా ఎస్ పి డి ఎఫ్ యొక్క బ్లాకులను గురించి వివరించండి అంటుంటాడు. ఎట్లా అడిగినా కానీ మీరు ఎలక్ట్రాన్ విన్యాసము ఆధారంగా మూలకాలని 4 బ్లాకులుగా వర్గీకరించారు. అవి ఫస్ట్ వన్ ఎస్ బ్లాక్ మూలకాలు, సెకండ్ వన్ పి బ్లాక్ మూలకాలు, థర్డ్ వన్ డి బ్లాక్ మూలకాలు, ఫోర్త్ వన్ ఎ బ్లాక్ మూలకాలు అని రాసి ఒక్కొక్క బ్లాక్ గురించి సైడింగ్ పెట్టి పాయింట్ వైజ్గా మీరు చెప్పినట్టు ఈ విధంగా వివరించండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూసినట్లయితే రసాయన ధర్మాల ఆధారంగా చేసుకొని ఎలక్ట్రాన్ల యొక్క మూలకాల యొక్క వర్గీకరణ. ఇప్పుడేమో ఎలక్ట్రాన్ విన్యాసము ఆధారంగా చేసుకొని మూలకాలని 4 బ్లాకులుగా వర్గీకరించారు. నెక్స్ట్ క్లాస్లో చూసినట్లయితే రసాయన ధర్మాలని ఆధారంగా చేసుకొని మూలకాలని 4 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ క్లాస్లో చూసినట్లయితే చెప్పుకుందామండి.